యూనియన్ ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రచార యాత్రలో చేసిన విమర్శలను బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా తీవ్రంగా ఖండించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కోర్టు విచారణ జరుగుతోందని, ఈ విషయంలో షర్మిల వ్యాఖ్యలు సరికావని అన్నారు. హత్య చేసి అప్రూవర్గా మారిన వ్యక్తి రోడ్లపై తిరుగుతున్నాడని ఎంపీ అవినాష్ రెడ్డి అంతకూడని షర్మిల వ్యాఖ్యానించారని మండిపడ్డారు. కోర్టులో నిర్ధారణ అయ్యిందన్న విధంగా ఎంపీ అవినాష్ రెడ్డిని అంతకుడిగా టికెట్ ఇచ్చారన్న షర్మిల వ్యాఖ్యలను దాసరి సుధా ఖండిస్తున్నామన్నారు. ఈరోజు వైఎస్ షర్మిలమ్మ గారు పట్వేల్ కాన్స్టిట్యున్సీకి వారి ప్రచారం నిమిత్తం రావడము మా అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ని కానీ, ఇప్పుడు కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి సార్ అనే గురించి కానీ ఆమె చేసినటువంటి వ్యాఖ్యానాలను మేమందరము ఈరోజు పట్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మనము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, వారి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి సార్ కానీ ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండి అనునిత్యము ప్రజా సమస్యల పట్ల వాళ్ళు ఎలా స్పందించేవాళ్ళు, ఈ రోజున గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ కానీ, వాళ్ళు ఆయన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి సార్ కానీ ప్రతినిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళు ప్రజా సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, గత ఇప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కడప పార్లమెంట్లోనే కాదు అందరికి కూడా తెలుసు, ఎస్పెషల్లీ బత్వేల్ కానీ కడప ఏరియాలో కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అవినాష్ రెడ్డి సార్ ఎంత అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించేది కూడా అందరికీ తెలుసు. ఇవన్నీ చూస్తున్నా కూడా ఈరోజు వాళ్ళు ఒక తోబుట్టులుగా ఉండి కూడా షర్మిలమ్మ గారు కానీ సునీతమ్మ గారు కానీ వచ్చి వారు చేసిన వ్యాఖ్యానాలు చాలా మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వివేకానందరెడ్డి సార్ హత్య జరిగింది, అది దారుణమైన విషయము, అందరం దానికి బాధపడుతున్నాం. కానీ ఆ జరిగిన సంఘటనలు జరిగినప్పుడు ఈ ఎవరైతే చేశారో వాళ్ళు బయట అప్రూవర్గా మారిపోయి మీడియాలో వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళు బయట ఉన్నారు. కానీ ఒక నింద పడిన వ్యక్తిని మాత్రము ఆయననే ఒక దోషిలాగా కోర్టులో ఇంకా విచారణ జరుగుతున్నా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి సార్ మీదనే నిందను మోపేసి ఆయనను ఆల్రెడీ ఒక హంతకుడు అని మాట్లాడటము ఎంతవరకు న్యాయం మీరు మీరందరూ కూడా ఆలోచించారు. నాలాగా నేను గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబంలో కూడా అక్క చెల్లెమ్మలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా, నేను ఇది చెప్పేది అతిశయోక్తి కాదు, ఈరోజు మీరు రండి మాతో పాటి, మేము వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి సార్ మాకు మేలు చేశారు, మాకు ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా పెద్దవాళ్ళు అయితే మా బిడ్డలాగా అని మాట్లాడుతున్నారు. ఇది ఎటువంటి అతిశయోక్తి కాదు. ఈరోజు మీరు సార్ వెంట లేరు కానీ సార్కి ఇంతమంది మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి సార్ కానీ అవినాష్ రెడ్డి సార్ కానీ మేమంతా సపోర్ట్గా ఉన్నామన్నది ఎటువంటి అతిశక్తి కాదు. మేము మాలాంటి అక్క చెల్లెలు అమ్మలు ఎంతోమంది సార్కి సపోర్ట్ ఉన్నారు. ఈ ఇలాగా ఒక నిందల్ని ఆల్రెడీ ఒక ప్రూవ్ అయిపోయిన విషయంలాగా అంత పెద్దవాళ్ళు మాట్లాడడం అనేది మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఇది ఇంకా జరుగుతూ ఉంది విచారణ. ఎవరైతే చేశామన్న వాళ్ళని పక్కన పెట్టేసి నింద మీరు నిందలు మోపి వాళ్ళని ప్రూవ్ చేసేసి ఇట్లా ప్రొజెక్ట్ చేయటం అనేది ఇది ఒక పొలిటికల్ అజెండా లాగానే మనం పరిగణించాలని మేమందరం కూడా మీ